అంటే ఇప్పటికే దేశంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ జరుగుతున్న నేపథ్యంలో తిరుపతి ఎన్నిక మీద బీజేపీ అగ్రనేతలు అయితే దృష్టి పెట్టలేకపోతున్నారు. మొన్న అమిత్ షా గారు మీటింగ్ క్యాన్సిల్ చేసుకోవడం ఇవన్నీ. కానీ ఇదే టైంలో జనసేన అంటే ఇప్పుడు ఆల్రెడీ నైతిక మద్దతు ఇచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కనుక బరిలోకి దిగితే ఒక్కసారిగా పోలరైజేషన్లో చేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది అని బీజేపీ ఆశపడుతుంది. అందుకే రత్నప్రభ గారు సైతం వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలిసి వస్తారు, 200% నాకు మద్దతు ఇస్తారని ఆవిడే డైరెక్ట్గా చెప్పడం జరిగింది. అటువంటిది ఏమన్నా జరిగితే ఒక్కసారిగా ఈ లెక్కలు మారుతాయా, అంచనాలు చేంజ్ అయ్యి స్థానం మారుతుందా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు అమ్మాయిల ముద్దుల పీరియడ్గా మారిపోయాడు. అటు తెలుగుదేశం పార్టీ ప్రేమిస్తామని పవన్ కళ్యాణ్ని బీజేపీ వాళ్ళు ప్రేమిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ సమస్య ఏంటంటే ఇప్పుడు వాళ్ళు హాస్యాస్పదం అంటే 24 ఎన్నికల్లో ముఖ్యమంత్రి అంటున్నారు. ఎందుకు అంతగా ప్రేయర్ చేస్తున్నారంటే, ఎందుకు బిస్కెట్ వేశారు? అసలు బిస్కెట్ కూడా కాదు, పవన్ కళ్యాణ్ అభిమానులని ఆకట్టుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, మీకు ఇంకొక ముఖ్యమైన అంశం చెప్పాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వ జనసేన ఓట్లు ఏ పార్టీకి ట్రాన్స్ఫర్ అంత ఈజీ కావట్లా. మీరు గత ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్లో 12,000 ఓట్లు జనసేనకు పడ్డాయి చంద్రబాబు కృష్ణమూర్తి గారికి. ఆ పార్టీ బలపరిచినటువంటి బీఎస్పీకి 3,000 చిల్లర ఓట్లు పడ్డాయి. అంటే జనసేన ఓట్లు ట్రాన్స్ఫర్ కాల మాయావతి గారికి దేశంలో ఎక్కడ పోటీ చేసినా 2,000 ఓట్లు స్టాండర్డ్గా ప్రతి నియోజకవర్గంలో పడుతున్నాయి. ఇది అనుకున్నటువంటి స్టాండర్డ్ వాళ్ళు తెచ్చుకున్నారు. ఈయన ఓట్లు ఏమి ట్రాన్స్ఫర్ కాల పైపెచ్చి పవన్ కళ్యాణ్ గారు ఆమెను తిరుపతిలోనే కాళ్ళు మొక్కి, అంటే అభిమానంతో ఆమెను గౌరవించే పేరుతో, మమతా బ్యాన్ అనే పేరుతో ఆమెను కాళ్ళు మొక్కి ఆమెను ఆశీర్వాదాలు తీసుకుని మధ్య అంటంత గౌరవంగా మద్దతు ఇచ్చినప్పుడే జన సైనికులు ఆమెకు ఓట్లైనప్పుడు తెలంగాణలో ఏం ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు? నన్ను అవమానిస్తున్నారు కాబట్టి ఆ పార్టీకి ఓటేయొద్దండి, టీఆర్ఎస్ కోటేయమన్నారు. అది ఆంధ్రప్రదేశ్లో పనిచేయదా? పవన్ కళ్యాణ్ గారిని హైదరాబాద్లో అవమానించిన బీజేపీని ఆంధ్రప్రదేశ్లో హక్కును చేర్చుకుంటారా? కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి అంశాలు ముందుకు వస్తాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు హర్ట్ అయినారు, ఆయన హర్ట్ కాకపోయినా ఆయన అభిమానించే వాళ్ళు హర్ట్ అయినారు, ఓట్ వేయాల్సింది వాళ్ళు. కాబట్టి పవన్ కళ్యాణ్ని ప్రీతంగా మనం ప్రే చేస్తే ఓ మళ్ళీ రిలీజ్ అయినారేమో, పవన్ కళ్యాణ్ అభిమానులు ఏమన్నా కాడుకరిస్తారని బీజేపీ ఆశిస్తూ ఉంది. కాబట్టి బీజేపీ ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రేమించడంలో ఆ గ్యాప్ ఉంది. కాబట్టి ఈ ఇంకొక సిగ్నల్స్ ఏమిస్తున్నాయి, ఆయన అభిమానంతో మద్దతు ఇస్తేనే బీఎస్పీకి ఓటేయని జన సైనికులు బీజేపీకి వేసేస్తారా ఇంత తారతమ్యాలు ఉన్నప్పుడు? కాబట్టి మా ముఖ్యమంత్రి అభ్యర్థి అంటే ఏమైనా కనుగరిస్తారేమో అన్న ఒక ఆశ బీజేపీకి ఉన్నాడు. అది ఓటు బ్యాంక్ ఇట్టేళ్తుంది మరి జనసేన బరిలోకి లేదు ఒక రకంగా బీజేపీతో ఉన్న కారణంగా. ఇప్పుడు ఇంకా వేరే ఆప్షన్ ఏముంది వాళ్ళకి? ఖచ్చితంగా బీజేపీకే ఇప్పుడు మీ లెక్కల ప్రకారం వేరేమో అని ఒక డౌట్. ఇప్పుడు మరి ఎక్కడికి వెళ్తుంది ఆ ఓట్ బ్యాంక్? ఖచ్చితంగా గతంలో ఏడిగింది, ప్రాసరాదు. లాస్ట్ టైం 12,000 ఓట్లు జన సైనికులు పడింది, బీఎస్పీకి 13,000 పడలేదు. మొత్తం ఓట్లు ఏడిపోయినట్టు జనసైన్య ఓట్లు. రెండో అంశం, తెలుగుదేశం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బిలో 1,000 ఓట్లతో గెలిచారు. కానీ తెలుగుదేశం పార్టీ ఇదే అసెంబ్లీ సెగ్మెంట్లో పార్లమెంట్లో 4,000 లోపు మెజార్టీ వచ్చింది. అంటే తెలుగుదేశం అప్పర్ హ్యాండ్ తీసుకునింది తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ వరకు. కాబట్టి రేపు కూడా ఈ విషయం ఏం తెలియజేసింది ఆ కమ్యూనిటీలో, జనసేనని అభిమానించే వాళ్ళు, మన ఓట్లు వల్ల మనం ఇండిపెండెంట్గా పోటీ చేసి 12,000 ఓట్లు సాధించుకోవడం వల్ల మనం గెలవకపోగా మన ప్రత్యర్థి వైసీపీ గెలిచిందనే సిగ్నల్ వెళ్ళింది కదా, వైసీపీ ఓట్లు మనకు పోలేదని. ఇప్పుడు అదిగా ఆ సిగ్నల్స్ని రిసీవ్ చేసుకున్న జన సైనికులు ఊరికేస్తారు ఓట్లు. ఎవరైతే వైసీపీని ఢీ కొనగలరో వాళ్ళకి షిఫ్ట్ అయిపోతాయి. ఆ రీతే చూసుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎక్కువ షిఫ్ట్ అయ్యే అవకాశం జనసైన్య ఓట్లు ఉన్నాయి. అందుకనే బీజేపీ జనసేనయులు తెలుగుదేశం వాళ్ళు కూడా బీజేపీ తిరుతున్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారు మంచివాడు అంటున్నారు. అంటే ఏంటంటే ఆయన ప్లీజ్ చేసేస్తే ఆ ఓట్లు ఇట్ట మనం టర్న్ చేసుకోవచ్చు అనేది తెలుగుదేశం వ్యూహం కనిపిస్తోంది. అంటే తెలుగుదేశం పార్టీకే జనసేన ఓటింగ్ మొత్తం డైవర్ట్ అవకాశం. పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వారిలో ఈ రెండు కారణాలు ఇచ్చారు. పొత్తు పెట్టుకోవడం వల్ల బీజేపీ కలిసి వచ్చే ఏం లేదు జనసేన వల్ల, ఒక రకంగా జనసైన్య వల్ల 4 ఓట్లు వచ్చినా కలిసి వచ్చినట్టు కదా. బీజేపీకి పోయింది ఏం లేదు, పవన్ కళ్యాణ్కి ఏమైనా పోతుందో చూసుకోవాలి. సమస్య అంటే పవన్ కళ్యాణ్కి ఒక ఇమేజ్ ఉంది, 5-6% ఓట్లు ఉంది. మన మున్సిపల్ ఎన్నికల్లో ఆయన ఓట్లు 2% తగ్గినాయి, బీజేపీ 1% పెరిగింది. కాబట్టి అది జనసేన పొత్తు వల్ల నష్టపోయింది ఎవరంటే జనసేన. అంతో ఇంత లాభపడింది బీజేపీ, కానీ బీజేపీ పోయింది ఏం లేదు, జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి కలిసి వచ్చేది కూడా ఏం లేదు బీజేపీకి, నష్టం ఏం లేదు కదా. ఇప్పుడు జనసైన్యం వల్ల 10 ఓట్లు పడి నష్టం లేదు, అలాగే నీ పొత్తు వల్ల జనసేన మా వెంట ఉందని చెప్పుకోవడం వల్ల కనీసం 12,000 ఓట్లు కానీ 10,000 ఓట్లు అయినా కలిసి వచ్చే అవకాశం. అంటే ఒకటి బీజేపీకి ఇంటర్నల్గా ఒక సమస్య ఉంటుంది కదా, పవన్ కళ్యాణ్ గారు ఒక ఫ్యాక్టర్, జగన్ గారు ఒక ఫ్యాక్టర్, చంద్రబాబు గారు, వీళ్ళిద్దరిలో ఒకరు పోతే మనం వద్దాం అనుకునే దశలో మూడో వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఒక ఫ్యాక్టర్గా ఉంటే అది కూడా ఒక సమస్య వాళ్ళకి ఒక దశ దాటిన తర్వాత. కాబట్టి ఇంక ఊరు లేకపోతే కనీసం మనమన్నా వద్దాం ఉంటారు కదా. కానీ పవన్ కళ్యాణ్ గారిని చివరికి ఈ దుతరా ఈ బీజేపీ కౌగిలిలో ఏమైపోతాడో తెలియదు. కాబట్టి ఆయన జీరో అయిపోతే ఆ సెక్షన్ ఆఫ్ ఓట్లు ఊరు పడతాయి, బీజేపీని వైపు చూస్తారేమో అని ఒక చిన్న ఆశ కూడా ఉంటుంది కదా. ఆ రీచే చూసుకున్నప్పుడు జనసేన పొత్తు వల్ల బీజేపీకి ఎటువంటి నష్టం లేదు, కానీ జనసేనానికి మాత్రం
చాలా ఇబ్బందికర పరిస్థితులు రాబోయే కాలంలో వచ్చే అవకాశం ఉంటుంది. జనసేన మద్దతు కోసమే, జనసేన ఓట్ బ్యాంక్ కోసమే పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిగా సోమవీరాజ్ గారు అంటే అధిపతిగా చేయాలనుకుంటున్నారు మోడీ గారు అని చెప్పి సోమవీరాజ్ గారు ప్రకటించారా? 100% కేవలం పవన్ కళ్యాణ్ అభిమానుల్ని కొంత, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఇంకొక ప్లస్ మైనస్ ఏంటంటే అది ఆర్గనైజ్డ్ పార్టీ కాదు, ఓన్లీ అభిమానంతో కూడుకున్న పార్టీ. కాబట్టి పవన్ కళ్యాణ్ అభిమాన హీరో అభిమానులు కానీ హీరోయిన్ అభిమానులు ఎలా ఉంటారు, వాళ్ళు ఏం చేసినా కరెక్ట్ అనుకుంటారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుంటారు వాళ్ళకి అనవసరం. పవన్ కళ్యాణ్ గొప్పవాడు అనేస్తే అభిమానులు కూడా కేరింతలు కొడతారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి వెనకాల ఉన్న పార్టీ శ్రేణులంతా అభిమానులే. కాబట్టి పవన్ కళ్యాణ్ని మెచ్చుకునేస్తే అట్లా ఓట్లు వేస్తారేమో అని ఒక చిన్న ట్రిక్స్ లాగా ప్లే చేయండి. అయితే 1% బిలో వచ్చిన పార్టీ ఏంది, 5% వచ్చిన ఆయన ముఖ్యమంత్రి చేసేది, వాళ్ళు అనడం ఏంటి, ఈయన వినడం ఏంటి, దాన్ని రిసీవ్ చేసుకోవడం ఏంది, అసలు సింపుల్ లాజిక్ కదా. 0.7% వచ్చిన పార్టీ 5% వచ్చిన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయడం అంటే అది ఆశాస్పదం. ఇందులో ఇంకో కోణం చూడొచ్చా, కటీఫ్ చెప్పే టైంకి తెగతెంపులు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు అనే టైంకి ముందర కాళ్ళకు బంధం వేసేలా ఒకవేళ టీడీపీతో కలిసి వెళ్ళే అవకాశం ఉందేమో దాన్ని ఆపడానికి ఒక ప్రయత్నమా భారతీయ జనతా పార్టీ? పవన్ కళ్యాణ్ గారు మినిమం రాజకీయ స్పృహ ఉన్న వ్యక్తి అయితే ఇప్పుడు ఈ తెలుగుదేశం ఇక్కడ పోడు కదా. కానీ పరిస్థితులు అలా లేవంటారా? అవకాశం లేదు. ఎందుకంటే మూడే జన సైనికులు మాట్లాడుతున్న మాటలు కానీ ఆయన ప్రవర్తన కానీ ఓట్లేయచ్చు, ఇంటర్నల్గా సానుకూలంగా ఉండొచ్చు, కానీ ఈ టైంలో బీజేపీని వదిలేవచ్చు, కానీ ఇండిపెండెంట్గానే ఉంటాడు. కానీ ఇప్పుడు గబక్కని తెలుగుదేశం తాటి ఈ టైంలో పోయినాడంటే ఇంకొంచెం ఆత్మహత్య సదృశ్యం అవుతుంది. కానీ ఎన్నికల నాటికే అట్లా స్టెప్ తీసుకొచ్చాం, కానీ 2 ఎర్లీ స్టెప్స్ ఆయన తీసుకున్నాడంటే ఆయన రాజకీయాలు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.